గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో జరిగింది. సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ రాస్తా రోకోని ఇంకా ఉధృతం చేస్తామని వారు తెలిపారు. దేశ ప్రధాని నియంత పాలన కొనసాగిస్తూ రోజురోజుకి నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తున్నారని సిపిఐ నాయకులు ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఐటమ్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగనే పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి దేశం మొత్తం కూడా ఒకే పన్ను ఒకే సిస్టమ్ అమలు ఏదైతే మీరు చెబుతున్నారో మీరు తప్పని చెబుతున్నారో మీరు జిఎస్టీ నమ్మకత్వం చెప్పమని ఈ పెరిగినటువంటి కేంద్ర పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యకు అందుబాటులో రేట్లు ఉంచే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజపక్ష నేనందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు పెంచడం జరిగింది. అలాగే 5 రూపాయలు 10 రూపాయలు పెంచడం, తనివారి తగ్గించిన అంటూ 1 పైసా 6 పైసా తగ్గించడం, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలో ఉన్నాక అనేక మార్లు ఇట్లా చేయడం వల్ల ప్రజలకి 5 పైసా 6 పైసా తగ్గించడం వల్ల ఒరిగేది ఏమి లేదు. అది కార్పొరేట్ సంస్థలకి అధికారంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకి మరి పెత్తందారులకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మండలాల్లో రాస్తా రాకో నిర్వహించడం జరుగుతుంది. ఈ రాస్తా రాకంలోనే భాగంగానే ఈ రోజున ఈ దాచేపల్లి మండలంలోనే మరి పెద్ద ఎత్తున అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛందంగా చాలా మంది పాల్గొని మరి ఈ నిరసనను తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున సామాన్యులు పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం మాపుతుంది. ఎందుకంటే గ్యాస్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మరి సామాన్యుని అటువంటి పేదరికంలో నెట్టబడుతుంది. ఈ డీజిల్ వల్ల మరి అనేక వస్తువుల మీద ప్రభుత్వం జిఎస్టీ అమలు చేస్తుంది. కానీ దీన్ని ఒక పెట్రోల్ డీజిల్ మాత్రమే మినహాయించింది. మరి పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలోకి మార్చాలి. మరి జిఎస్టీ అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఎక్కడ పెరుగుతాయని అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతాయని అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే మనకు తగ్గుతాయని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే లేబర్కి రూపాయి తగ్గించి 500 కోట్ల సంవత్సరానికి 500 కోట్ల నష్టం వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం మరి నష్టం ప్రయాణించి మరి పెట్రోల్ మీద రూపాయి తగ్గించడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం చూసుకుంటే మరి ఏత ప్రతి సంవత్సరం కేంద్రానికి పెట్రోల్ డీజిల్ మీద 400 కోట్లు మన రాష్ట్రం నుంచి వెళ్తుంది. మరి అవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ మొత్తాన్ని కూడా మనకు మన ప్రభుత్వానికి ఉండే విధంగా చూసుకుంటుంది. మరి ఇంతకు జరుగుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి వైఖరి చూపిస్తూనే ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్రాలు మంచి వైఖరిని నిరసిస్తూ ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున మరి రాజారోపణ నిర్వహించడం జరుగుతుంది. ఈ రాజారోపణలోనే మన ప్రజలు సామాన్య ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని దేశ ప్రజలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి అంటే మనం చేస్తున్నాం.